Hi friends, hello. Sevati video nen meeku OBS lo live ela cheyali. OBS lo maamuluga meeru webcam dwara live edit chesukovachu. Ala kaakunda meeru mobile phone camera dwara live ela cheyali anedi ee video lo cheptanu. So nenaithe live ee vidhanga chestunanu. And ilanti video aithe meeku YouTube lo ekkada kuda ledhu. So video meeku nachithe maatram kachithanga like chesi share chesarani aashistunanu. So ippudu ventane start chesedam. So friends, ఈ వీడియో నేను మీకు OBS ద్వారా మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసి లైవ్ ఎలా చేయాలో చెప్తాను అండ్ జూమ్ కాల్ లో కూడా నేను లైవ్ అయితే చేస్తుంటాను సో అది కూడా నేను మీకు చెప్తాను కాకపోతే ఈ వీడియో లెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియో నేను మీకు జూమ్ ని ఎలా యాడ్ చేయాలి అదొక్కరవ మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ లైవ్ చేయాలంటే ఏమేం కావాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మొబైల్ ఫోన్ అయితే ఉండాలి సో మొబైల్ ఫోన్ లేకుండా మీరు ఎలాగ చేయలేరు కాబట్టి మొబైల్ ఫోన్ ఉండాలి అండ్ మీ దగ్గర ఒక డేటా కేబుల్ అయితే ఉండాలి సో ఈ కేబుల్ మీ ఇష్టం మీ మొబైల్కి ఏ ఛార్జర్ వస్తే ఆ కేబుల్ అయితే తీసుకోండి సో టైప్ సి ఉంటే టైప్ సి యూఎస్బి ఉంటే యూఎస్బి ఏదైనా సరే తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు మైక్ అయితే ఉండాలి సో మైక్ లేకుండా మాత్రం మీకు ఆడియో క్లారిటీ అనేది ఉండదు సో ఆడియన్స్ మీ లైవ్ని ఎక్కువసేపు చూడరు కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర మైక్ అనేది ఉండాలి సో మైక్ లేకపోతే మాత్రం పర్చేస్ చేయండి అండ్ తర్వాత మీకు ట్రైపాడ్ ఉండాలి సో ట్రైపాడ్ కూడా ఎందుకంటున్నానంటే లైవ్ అనేది అట్లీస్ట్ ఒక 1 అవర్ అలా చేస్తాం సో 1 అవర్ కూడా మీకు ఎవరెవరు కూర్చొని పట్టుకో ఉండాలంటే మాత్రం ఇబ్బంది కాబట్టి అండ్ అదేవిధంగా మీకు కేబుల్ కొంచెం కదిలినా కూడా మీకు నేను చెప్పే ఈ డ్రాయిడ్ క్యామ్ ఏదైతే ఉందో అదంతా కూడా డిస్మాంటిల్ అవుతుంది అనమాట సో అలా జరగకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ట్రైపాడ్ ఉండాలి స్టడీగా ఉండాలన్నమాట సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు అండ్ కదలకూడదు ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి అండ్ ఇంపార్టెంట్ మీకు ల్యాప్టాప్ ఉండాలి ల్యాప్టాప్ కానీ పీసీ కానీ సో ఏదైనా సరే ఉండాలి సో దానిలోనే మీకు OBS చేయాలి కాబట్టి అది మెయిన్ అనమాట సో మొత్తం మీకు 5 ఉండాలి సో ఇప్పుడు మీకు లైవ్ ఎలా చేయాలో చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్ ఫోన్ తీసుకోండి మొబైల్ ఫోన్లో మీకు డ్రాయిడ్ క్యామ్ అనే ఒక యాప్ ఉంటుంది సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు పైన ఈ సింబల్ ఉంటుంది సో దీన్ని క్లిక్ చేసి ఫ్రంట్ కెమెరా కావాలా బ్యాక్ కెమెరా కావాలా సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఫ్రంట్తో లైవ్ చేస్తానుకుంటే ఫ్రంట్ కెమెరా పెట్టుకోండి బ్యాక్ కెమెరాతో లైవ్ చేస్తానుకుంటే బ్యాక్ కెమెరా పెట్టుకోండి సో పెట్టేసుకున్న తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు కింద అబౌట్ ఫోన్ ఉంటుంది ఏ ఫోన్ అయినా ఉంటుంది ఇది సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మీకు అక్కడ కింద బిల్డ్ నెంబర్ ఉంటుంది సో బిల్డ్ నెంబర్ని మీరు 7 టైమ్స్ ట్యాప్ చేయండి 7 టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత మీకు యూఆర్ డెవలపర్ నౌ అని వస్తుంది ఒకవేళ ఆల్రెడీ మీరు 7 టైమ్స్ ఇంతకుముందు ట్యాప్ చేస్తుంటే మీకు డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ అని సెర్చ్ చేయండి సో డెవలపర్ ఆప్షన్స్ సెర్చ్ చేసిన తర్వాత మీకు కింద కొంచెం స్క్రోల్ చేస్తే యూఎస్బి డీబగ్గింగ్ ఉంటుంది ఓకేనా సో దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి అంతే మీరు మొబైల్లో చేయాల్సింది ఇంకేం లేదు మీరు ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ ఏం చేయాలంటే 2 సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఫస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి మీకు డ్రాయిడ్ క్యామ్ అనమాట సో దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డ్రాయిడ్ క్యామ్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సింపుల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఎలా అయితే నార్మల్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తారో అదేవిధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోండి అండ్ తర్వాత మీకు OBS కూడా ఉంటుంది OBS కూడా ఫ్రీ అనమాట ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను రెండు కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని అన్ని కూడా ఇన్స్టాల్ చేసి పెట్టేసుకోండి అప్పుడు మీరు నేను మీకు డైరెక్ట్గా ఈ సెటప్ అయితే చూపిస్తాను సో ఈ విధంగా మీరు పెట్టుకొని లైవ్ అయితే షూట్ చేసుకోవచ్చు నేను కూడా ఇలాగే చేస్తాను సో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్కి నేను ఇట్ సైడ్ డేటా కేబుల్ కనెక్ట్ చేశాను అండ్ ఇట్ సైడ్ మైక్ కనెక్ట్ చేశాను సో ఈ డేటా కేబుల్ నేను డైరెక్ట్గా ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేశాను అండ్ ఇట్ సైడ్ మనకి మైక్ అయితే కనెక్ట్ చేశాను డైరెక్ట్గా మైక్ అయితే కనెక్ట్ చేశాను సో ఇప్పుడు మనం OBS లోకి వెళ్ళి ఏ విధంగా చేయాలనేది చూద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డ్రాయిడ్ క్యామ్ అయితే ఓపెన్ చేయండి ల్యాప్టాప్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీకు రీఫ్రెష్ బటన్ ఉంది కదా సో దీన్ని 10 సార్లు ఒక 20-30 సార్లు టప్ 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 కొట్టండి కొట్టిన తర్వాత మీకు అక్కడ లాక్ అయిపోతుంది స్ట్రక్ అయిపోతుంది అనమాట సో కాసేపు వెయిట్ చేయండి మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మొబైల్ పేరు అయితే కనిపిస్తుంది ఒకవేళ మీకు ఇక్కడ కనిపించకపోతే మొబైల్ ఫోన్ వైపు చూడండి అక్కడ మీకు అలో డివైస్ అని ఉంటుంది సో దాన్ని మీకు ఆల్వేస్ అలో అని చెప్పి సెలెక్ట్ చేసేయండి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కాబట్టి మీకు ఆ మెసేజ్ అయితే కనిపించట్లేదు ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఒక సెకండ్ ఆగండి అట్లా స్ట్రక్ అవుతుంది అనమాట కాసేపు స్ట్రక్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది సో ఇక్కడ మీకు డైరెక్ట్ క్యామ్ పోర్ట్ కనిపిస్తుంది ఇక్కడ మీకు వీడియో ఆడియో అని కనిపిస్తుంది ఇక్కడ మీకు స్టార్ట్ ఇక్కడ వీడియో ఆడియో రెండు కూడా టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే వీడియోని కూడా మనం ఆ కెమెరా నుంచి మొబైల్ ఫోన్ నుంచి తీసుకుంటున్నాం అండ్ ఆడియో కూడా మీరు ఇందాక మైక్ కనెక్ట్ చేశాం కదా సో అందులో నుంచి తీసుకుంటున్నాం కాబట్టి రెండు కూడా ఆడియో వీడియో రెండు కూడా టిక్ చేసుకొని స్టార్ట్ క్లిక్ చేయండి స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా డైరెక్ట్గా డ్రాయిడ్ క్యామ్ ఓపెన్ అవుతుంది మైనస్ చేసేయండి ఇప్పుడు మీరు OBS లోకి అయితే వచ్చేయండి సో OBS లో ఏ విధంగా మీరు ఇదంతా కూడా సెటప్ చేసుకోవాలనేది చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ సీన్ ఉంటుంది సో ఇక్కడ సీన్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను నేను సో మీకు ఇక్కడ ఈ సీన్స్ అనేవి కనిపించవు ఒక సీన్ ఏదో ఉండదు అనుకుంటా సో ఇక్కడ మీకు ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఒక సీన్ అయితే క్రియేట్ చేసుకోండి నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తాను అండ్ ఇది మనకి సోర్స్ ప్యానల్ అనమాట అంటే మనం ఏ యాడ్ చేయాలన్నా కూడా వీడియో కానీ ఆడియో కానీ స్క్రీన్ రికార్డింగ్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో సోర్స్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆడియో తీసుకుందాం సో ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ఉంది కదా అంటే ఆడియో అనేది తీసుకుంటుంది అనమాట లోపలికి సో ఆ ఇన్పుట్ క్యాప్చర్ తీసుకుందాం ఇక్కడ మీకు డివైస్లో మైక్రోఫోన్ డ్రాయిడ్ క్యామ్ వర్చువల్ ఆడియో అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి
ఓకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా రీనేమ్ చేస్తాను. సో ఇక్కడ రీనేమ్ ప్రెస్ చేసి మైక్ పేరు ఇస్తున్నాను అండ్ ఇదన్నమాట మైక్. సో ఇక్కడ చూడొచ్చు హలో 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 చూడండి రెడ్ కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కొంచెం లెవెల్ తగ్గించుకోండి హలో హలో ఇప్పుడు చూడండి ఎల్లో కన్నా దాటట్లేదు అన్నమాట. సో ఈ విధంగా లెవెల్ అనేది సెట్ చేసి పెట్టుకోండి. నేను మైక్ పక్కన పెట్టేస్తున్నాను. దాని తర్వాత వీడియో యాడ్ చేయాలి. సో దానికి మీరు వీడియో క్యాప్చర్ డివైస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మీకు డివైస్ ప్లేస్లో హెచ్డి యూజర్ క్యామ్ ఓపెన్ అవుతుంది. ఇది మీకు వెబ్ క్యామ్ ఉంటుంది కదా అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు డ్రాయిడ్ క్యామ్ సోర్స్ టూ సోర్స్ త్రీ సోర్స్ వన్ ఏదో ఒకటి ఉంటుంది అది సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మీకు వీడియో వచ్చేసింది ఆడియో వచ్చేసింది. ఇక్కడ నుంచి మీరు కొంచెం పెద్దది చేసుకోండి. ఇందులో ఉన్న ఒకటే నెగిటివ్ ఏంటంటే ఇది బాక్స్ షేప్లో వస్తుంది కాబట్టి మీకు కొంచెం క్లారిటీ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు మీకు నచ్చిన ప్లేస్లో ఇది సెట్ చేసుకొని రెండు కూడా లాక్ వేసుకోండి. ఎందుకంటే అవి మళ్ళీ కదలకుండా ఫిక్స్డ్గా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇంతే అయిపోయింది. మరియు డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్తే లైవ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు కొన్ని తతంగాలు ఉంటాయి. ఏమంటే లైవ్ ఎంతమంది చూస్తున్నారు అండ్ లోయర్ థర్డ్స్ కానీ మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసినప్పుడు గ్రీటింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయాలంటే మీరు వీడియోని ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడాలి. సో మీరు డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు స్ట్రీమ్ ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి. స్ట్రీమ్ ల్యాబ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, మీకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ అనమాట. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్తో లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వేరే దానితో లాగిన్ చేస్తే మీకు ఇక్కడ వర్క్ అవ్వదు అనమాట. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఉంది కదా, సో డాష్ బోర్డ్ ప్లేస్లో లాగిన్ అని ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి లాగిన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అలర్ట్ బాక్స్ అని ఉంటుంది. సో ఇవన్నమాట మనకి అలర్ట్స్ ఇస్తుంటాయి, లైక్ గ్రీటింగ్స్ లాగా ఇస్తుంటాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే హ్యాస్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్ అని చెప్పి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇది ఎలా చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, మీరు ఓపెన్ చేసి చూసుకోండి. వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువ వచ్చింది. సో అందువల్ల మీరు ఇదంతా కూడా మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఏదైనా స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, అక్కడ స్టిక్కర్స్ చేంజ్ చేసుకోవచ్చు, నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, మ్యాటర్ చేంజ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మీరు కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సేవ్ ఉంది కదా, సేవ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కాపీ ఉంటుంది. ఓకే సో ఇది కాపీ చేసి ఓబిఎస్లోకి వచ్చి ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, బ్రౌజర్ సెలెక్ట్ చేయండి. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అలర్ట్ బాక్స్ ఇస్తున్నాం. ఓకేనా, సో అలర్ట్ అని ఇస్తున్నాను. ఇక్కడ యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి ఈ బాక్స్ అనమాట, ఇది అలర్ట్ బాక్స్. సో ఇక్కడ నేను మీకు ఇది సెట్ చేస్తున్నాను. ఎలా చూడాలి అంటే మీరు ఇక్కడికి వచ్చి టెస్ట్ సూపర్ చాట్ కొట్టండి. ఓకే, ఈ విధంగా మీకు సూపర్ చాట్ చేశారని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా వాళ్ళు చేయలేదు, మనకు అలా అంటే ఇలా వస్తుందని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇట్లా పెట్టేసుకొని లాక్ చేసేయండి. నెక్స్ట్ ఏంటి, వ్యూవర్ కౌంట్ అనమాట. సో వ్యూవర్ కౌంట్ కూడా మీరు స్ట్రీమ్ ల్యాబ్స్లోకి వచ్చి ఇక్కడ మీకు ఆల్ విడ్జెట్స్లోకి వెళ్ళండి. వ్యూవర్ కౌంట్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత కాపీ చేసుకొని ఓబిఎస్లోకి వచ్చి మళ్ళీ బ్రౌజర్లోకి వచ్చి సో ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయండి. ఇంకా కాపీ చేసుకుని యూఆర్ఎల్ పేస్ట్ చేసుకొని ఓకే చేసేయండి. సో ఇక్కడ మీకు లైవ్ కౌంట్ అది కనిపిస్తుంది, ఎంతమంది లైవ్ చూస్తున్నారనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను మీకు మెయిన్గా యాడ్ చేయాల్సింది లోయర్ థర్డ్స్ అనమాట. లోయర్ థర్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను మీకు ఇంకొక వీడియో చెప్తాను. సో ఇప్పుడు సింపుల్గా ఆల్రెడీ మీ దగ్గర లోయర్ థర్డ్స్ ఉంటే ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా సోర్స్లోకి అయితే రండి. అండ్ ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేసి ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లూప్ ఉంది కదా, లూప్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అయిపోయిన వీడియోనే మళ్ళీ మళ్ళీ రావాలి కాబట్టి లూప్ సెలెక్ట్ చేసుకోండి. లూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. అండ్ ఆల్ట్ క్లిక్ చేసి మీకు ఏదైనా సైజ్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఓకే, రైట్, లాక్. సో ఇక్కడ మీకు ఏమైపోయినాయి, వ్యూర్ కౌంట్ అయిపోయింది, లోయర్ థర్డ్స్ అయిపోయింది, అలర్ట్ బాక్స్ అయిపోయింది, సో ఆడియో వచ్చేసింది, వీడియో వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మీరు ఇలాగా లైవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకోటి కూడా చేయాల్సి ఉంటుంది, యూట్యూబ్ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. సో ఛానల్ డాష్ బోర్డ్ ఉంటుంది కదా, సో అందులోకి అయితే వెళ్ళండి. గో లైవ్ అని ఉంటుంది. సో గో లైవ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ స్ట్రీమ్ కీ అని ఉంటుంది. సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. ఎవరికి కూడా చూపించొద్దు, చూపిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఓబిఎస్లోకి వచ్చి సెట్టింగ్స్లోకి రండి. ఇక్కడ మీకు స్ట్రీమ్లోకి రండి. స్ట్రీమ్లో ఇక్కడ మీరు ఆ స్ట్రీమ్ కీ అయితే పేస్ట్ చేసేసి అప్లై క్లిక్ చేసి ఓకే సెలెక్ట్ చేసేయండి. అంతే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఓబిఎస్ ద్వారా మొబైల్ ఫోన్తో లైవ్ అయితే చేయొచ్చు. సో మీకు ఎటువంటి క్లారిటీ అనేది తగ్గదు. అండ్ ఇక్కడ కూడా మీరు ఆడియో మిక్సర్ కూడా చెక్ చేసుకోండి. నేను మీకు ఇక్కడ సెట్టింగ్స్ కూడా చూపిస్తాను అడ్వాన్స్ ప్రాపర్టీస్కి వెళ్తే. ఇవన్నీ కూడా చూసి పెట్టుకోండి. ఈ విధంగా మీకు ఉండాలి. అండ్ మానిటర్ ఆఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మానిటర్ అంటే నేనన్నమాట. ఓకే, మానిటర్కి ఇది వినపడదు. అంటే మీకు ఇక్కడ ఆడియో సోర్స్ ఉంది కదా, ఇది మౌన మైక్. సో ఇక్కడ నేను మీకు మానిటర్ ఆఫ్ చేశాను. అంటే నాకు అవసరం లేదు, నా ఆడియో నాకెందుకు,
మీకు వినిపించాలి. సో మానిటర్ ఆఫ్ చేసుకున్నానంటే నాకు వినిపించదు అనమాట, అంతేగాని మీకు వినిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, మానిటర్ ఓన్లీ మ్యూట్ అవుట్పుట్, అవుట్పుట్ అంటే మీరు, సో మీకు వినపడదు, నా ఒక్కడికే వినిపిస్తుంది. మానిటర్ అండ్ అవుట్పుట్ అంటే మీకు వినిపిస్తుంది, ఆడియన్స్కి కూడా వినిపిస్తుంది. సో ఈ ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి చూసి పెట్టుకోండి, ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి ఏదైనా సరే. అంత అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్గా మీరు స్టార్ట్ స్ట్రీమింగ్ కొట్టారంటే డైరెక్ట్గా లైవ్ అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు OBS యూజ్ చేసి మొబైల్ ఫోన్ ద్వారా లైవ్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో నేను లైవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను, ఇక్కడ ఒక కెమెరా ఉంది, ఇక్కడ ఒక కెమెరా ఉంది, అండ్ మైక్ కానీ ఆడియోస్ కానీ చాలా ఇబ్బంది అయింది. ఇది నేను ఫోర్త్ టైం రికార్డ్ చేస్తున్నాను. సో ఇంతసేపు వీడియో చూసినందుకు మాత్రం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ జూమ్ కాల్ని ఎలా యాడ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఈ సైడ్ జూమ్ వస్తుంది అనమాట, అది ఎలా చేయాలని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కావాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.